మిలీనియం మార్చ్ని విజయవంతం చేయండి. హర్షకుమార్ ఆధ్వర్యంలో జరిగే మిలీనియం మార్చ్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు లింగం శివప్రసాద్ అన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ ఎస్సీపేటలో జరిగిన ఆంధ్ర మాల మహానాడు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ నెల 21వ తేదీన మాజీ పార్లమెంటు సభ్యులు జీవీ హర్షకుమార్ ఆధ్వర్యంలో జరిగే మిలీనియం మార్చ్కి ప్రతి దళితుడు పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి దళితుల ఐక్యత చూపాలన్నారు. దళితులకు ఆయుధం వంటి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరు కార్చే విధంగా చేస్తున్నారని, ఇప్పటికైనా దళితులు అంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. హర్షకుమార్ తలపెట్టిన మిలీనియం మార్చ్ కార్యక్రమంలో 13 జిల్లాల దళిత ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బచల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు బురిగ శ్రీనివాస్, వార రాజశేఖర్, సిపిఎంఐ నాయకులు ఆదినారాయణ, నేల వీర్రాజు, ఓబా సుబ్రహ్మణ్యం, ఎడ్ల రాజేష్, జంగ వీర్రాజు, నాగేంద్ర, లోవరాజు, నాగసురేష్, కాటూరి శ్రీనివాస్ మరియు ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు. మీటింగ్ సారాంశమే, 2 మిలియన్ మిర్చి పెట్టినప్పుడు దానికి కొన్ని అనుమతులు గురించి ఇబ్బందుల కారణంగా ఈ నెల 20వ తారీఖుని ఆ మీటింగ్ని ఏర్పాటు చేయడం అనేది. కావున మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆడ మగ అందరూ కూడా ఈ మిలీనియం మార్చ్కి ఆ మీటింగ్కి అమరావతి రావాల్సిందిగా, మరి మా ఆ తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కమిటీ తరపున, అలాగే మా ఆంధ్ర మహానాడు తరపున 100% మేము గ్రామాల్లో మేము చైతన్య సదస్సులు పెడుతున్నాం. అక్కడ వెళ్ళడానికి కూడా ఇంచుమించు 5 నుంచి 10 బస్సుల వరకు ఏర్పాటు చేసి కొంతమంది జనాల్ని, కొంతమంది బళ్ళు లేని వాళ్ళు, తర్వాత వాహనాలు లేని వాళ్ళకి కొద్దిగా బస్సులు ఏర్పాటు చేసి జనాలను అక్కడ తరలించడం జరుగుతుంది. కొంతమందిని కాకినాడ అయితే కాకినాడ, సామలకోట అయితే సామలకోట, అనపర్తి అయితే అనపర్తి, ఇక్కడి నుంచి కూడా ట్రైన్లో వచ్చేటట్లు అందరికీ మేము చెప్పడం జరుగుతుంది. కావున మన ఇన్ని సంవత్సరాలు నాతో కాపలా చేసి పిల్లలు కానీ తర్వాత కూడా వేరామతో ఉండి వేరామకు ఒక మళ్ళీ ఓ బిడ్డను కన్నాడు. నేను ఆ యూత్ ఎవరైనా పవన్ కళ్యాణ్ కాలంలో ఉన్న యూత్ ఆమెను బెదిరిస్తున్నారట. నన్ను బెదిరించుకుని నన్ను బెదిరిస్తే ఇంకా ఈ దక్కవలసి ఉంటుందని ఆమె చాలా గౌరవంగా మాట్లాడింది. ఇప్పటికైనా దళితులు మోసం చేయడానికి ఇవన్నీ ప్రభుత్వాలు పాలక వర్గాలు అందరూ మోసం చేస్తున్నారు. మనకి రక్షణ అవసరంగా ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో అట్రాసిటీ చట్టాన్ని రక్షించుకోవడానికి మనం అందరం కూడా 59 కులాలు ఎవరైతే ఉన్నారో అందులో ప్రథమంగా మాలా మాదిగులు కలవకపోతే భవిష్యత్తులో చాలా తప్పిదం చేసిన వాళ్ళు అవుతాం. అందుకైనా అందుచేతనైనా మనం మన యువకులు మన కులవాళ్ళ భవిష్యత్తు కోసం మన అందరం కూడా అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మన శక్తివంచులు లేకుండా మనం గ్రామాల్లో మన జనం చాలా ఎక్కువ మనం, కానీ కొద్దిమంది ఒకరు ఇద్దరు అమ్ముడిపోయినప్పటికి కూడా మెజార్టీ ఉన్నటువంటి మన ఈ రక్షణ ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి మనం తీవ్రమైన కృషి చేయాలి. అన్న హర్ష కుమార్ అని ఏదైతే పోరాటం చేస్తున్నా పోరాటాన్ని మనం కూడా అందరం కూడా మద్దతు ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. మహేంద్రవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరి గౌరవ అధ్యక్షులు, మన దళిత నాయకులు, అలాగే ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర మరి ముఖ్య సలహాదారులు మన బచ్చల కామేశ్వరరావు గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఆయన యొక్క విలువైన సన్నివేశాన్ని మాకు అందించాలని చెప్పి ఆయన సభాముఖంగా కోరుతా ఉన్నాం. నా జాతి అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ జీవి హర్షకుమార్ గారు ఈ నెల 21వ తారీఖున అమరావతిలో మిలీనియం మార్చ్ ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ